ఈ రోజు కాలేజీకి వెళ్ళనన్నయ్య ఇక్కడే ఉంటాను అదేంటమ్మా ఇప్పుడు నాకు ఏమైందని బాలేదానివే అరే రండి మీ శిష్యాలు బెంబేలు పడి కాలేజీకి వెళ్ళనంటుంది మీరేం చెప్పండి ఐ యామ్ ఆల్ రైట్ అండి ధైర్యంగా ఉండటం మీ అన్నయ్యని చూసి నేర్చుకోవాలి నువ్వు కాలేజీకి వెళ్ళు వెళ్ళమ్మా అవసరమైతే నేనుంటాగా వెళ్ళమ్మా మీరు ఆదిశేషయ్య గారి అబ్బాయి కదండి అవునండి మూర్తి మా అన్నయ్య అండి నాలుగైదు వారాల్లో తగ్గిపోతున్నారు డాక్టర్ గారు కాకపోతే మీకు ఉద్యోగం వెతికి పెట్టాలనుకున్నాను అదే కొంచెం లేట్ అయిపోతుంది దానికేం తొందరలేండి అమ్మా అమ్మా బాధగా ఉందా కాస్త గట్టిగానే తగిలించారు కదండి మరి ముగ్గురునైతే ఉతికిస్తానండి ఆ నాలుగో వాడే వెనక నుంచి వచ్చి అసలు ఈ దెబ్బలు నాకు ఒక్కరికే తగిలాయి అనుకోకండి మొత్తం మా మగ జాతికే నెత్తి మీద కొట్టినట్టు అదేమిటి ఏదిగా చెప్పండి మీ ఆడపిల్లలు జరిగే అన్యాయాలకి మా మగవాళ్ళే కదండి కారణం ఒక్క విషయం చెప్పండారా అయ్యో ఆడదానిగా పుట్టేనే అని ఈ దేశంలో ఏ ఆడపిల్ల అయినా సరే అనుకున్నంత వరకు ఈ సమాజానికి గర్వంగా తలెత్తుకుని తిరిగే హక్కు లేదండి రియలీ రాస్కెల్ అంత పని చేశాడా ఆదిశేషయ్య ఏమిటో నేను చేసిన పని ఇంతమందిని చుట్టుకుంటుంది అనుకోలేదు పాప ఆడుతూ పాడుతూ తిరిగే మనిషి ఆసుపత్రి పాలయ్యాడు అక్క అసలు భగవంతుడు కొంతమందినైనా మంచివాడిగా ఎందుకు సృష్టించాడో తెలుసా వాళ్ళకి నోరు చెయ్యి కాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఎవడైనా ఆదిశేషయ్య లాంటి వాడు వెదవ పని చేస్తే వాడు నోరుతో ఎదిరించడానికి అది పని చేయకపోతే చేత్తో వాయించడానికి అదే పని చేయకపోతే కాలుతో బుద్ధి చెప్పడానికి బాబా కళ్ళు మండి తీసుకో నువ్వు మూర్తి గారు ఇప్పటి వరకు నోరుతోనే బుద్ధి చెప్పారు పాప ఆ మూర్తి గారు ఎప్పుడు బాగాయి మిగతా ఆ రెండు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏమిటో గాడ్ బ్లెస్ హిమ్ చాలే ఏమిటా పెద్ద మాటలు నువ్వును పెద్ద మాటలు కావక్క వెరీ సింపుల్ మాటలు కరిచే కుక్కను చెప్పుతోనే కొట్టి బుద్ధి చెప్పవలేను కానీ కానీ ఆ సమయం రాకపోతుందా ఆ సంబడే ఏమిటో నేను చూడకపోతానా చాలే ఇప్పటికి నే చేసింది చాలు ఇంట్లో వాళ్ళని అటు బయట వాళ్ళని అందరినీ కష్టపెడుతున్నాను ఇక నువ్వు కూడా ఒకళ్ళు తప్పించుకున్నావు అంటే అప్పటికి కానీ పూర్తి కాదు ఈ సమస్య ఎప్పటికీ పూర్తి కాదు నీలాంటి అక్క అడుగు జాడల్లో నాలాంటి చెల్లెలు అందరు నడిస్తే తప్ప మరి నేను అడుగులు అడిగే వేస్తాను వాళ్ళ చేతే అడుగులకు మడుగులు వచ్చిస్తాను చుద్దిగేని మార్నింగ్ ఐ వాంట్ సంథింగ్ హాట్ ఏం ఇస్తావు ఎస్ సార్ హార్ట్ టు హార్ట్ గా 2 లక్షల కట్నం హార్ట్ టు గా మెర్సిడీస్ బెంజ్ కారు హార్ట్ టు హార్ట్ గా అమెరికా ట్రిప్ ఏం కావాలి సార్ హోల్డ్ లైన్ 2 లక్షస్ హోల్డ్ లైన్ 3 లక్షస్ కమింగ్ 3 లక్షస్ కమింగ్ హాయ్ 2 లక్షస్ గో 2 లక్షస్ గో 2 లక్షస్ గో 2 lakhs. మీదా నాదా అండి నాది కాదు మీదా మీది కాకపోతే నాదేనండి అయితే తీసుకోండి థాంక్స్ పట్టుకున్నారండి సారీ నో ప్రాబ్లం అవును
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే మర్చిపోయారన్నమాట. మా అక్కని చూడడానికి రాలేదు పాపం, మీ అన్నయ్య మీ నాన్నగారు పాపం, వాళ్ళతో పాటు మీరు కూడా పాపం. నిజంలేండి పాపం, మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ పెళ్లి జరగలేదు పాపం. వాళ్ళు అన్ఫార్చునేట్ అయితే ఏమిటిలేండి, మనం చాలా ఫార్చునేట్. చూసారా, మీకు ఈ సంగీతం అంటే ఎంతో ఇష్టం. నాకు బోలుడు అంత ఇష్టం అండి. ఇలా ఇష్టం ఇష్టం కలిసిపోవడం అంటే నాకు ఎంత ఇష్టం. థ్యాంక్స్, నేను కోరుకునేది అదేలేండి. అవునండి, ఎక్కడా దొరకట్లేదు. ఆ ఓసీబీ క్యాసెట్ మీ దగ్గర ఉందండి. గో అండ్ గెట్ ఫర్ టు. దిస్ ఇస్ దట్. మార్నింగ్ సార్. ఓ నువ్వా? కాఫీ సార్. హాస్పిటల్ నుంచి రావటం, డ్యూటీలో చేరిపోవటం కూడా జరిగిపోయింది అన్నమాట. ఎస్ సార్. 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్టారెంట్ డ్యూటీ వేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ సార్. 10 రోజులే కాదు మూర్తి, నీకు పర్మనెంట్గానే రెస్ట్ ఏర్పాటు జరిగిపోయింది. ఏమిటి సార్ మీరు అనేది? నిన్ను ఉద్యోగం తీసేయక తప్పింది కాదు, కారణం ఎవరు ఏమిటి అని అడక్కు. అది అలా జరిగిపోయింది అంతే. కారణం నాకు తెలుసు సార్. ఆ రాస్కెల్ కాళ్ళ మీద కొడితే భరించాను, కడుపు మీద కొడితే ప్రాణాలు తీస్తాను. చెప్పండి సార్, వాడైనా నా ఉద్యోగం తీసేమంది? మూర్తి తొందరపడకు, మంచో చెడ్డో నీకు అక్కర్లేని పని చేసావు, అందువల్ల ఇప్పుడు అనర్థం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తొందరపడకు. వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళయ్యా, వాళ్ళ మాటే నెగ్గుతుంది. ఏమిటి సార్ మీరు చెప్పేది? మనం నోరు ముసుకుని కూర్చుంటే కాకి అరిచా నెగ్గుతుంది, కుక్క మురుగా నెగ్గుతుంది. మూర్తి నీ మేలు కోరి చెప్తున్నాను, నా మాట వినవయ్యా. అవతల నీ మీద ఆధారపడ్డ నీ బామ్మ ఉంది, నీ చదువు ఉంది. జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మంచిదో ఆలోచించు. అది కాదు, కక్షలు కార్పణ్యాలు మేలు చెయ్యవయ్యా. అలాగే సార్. ఓకే. అయిన వాడివి నువ్వే ఇట్టా చేస్తావనుకోలేదు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి నీ ఇంటి కొడాలనుకున్నావు, నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం అనుకున్నావు. నువ్వు ఇప్పుడు ఇలా బయట సంబంధాలు చూసుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా? మీ దృష్టిలో ఇది అన్యాయమేనే. కానీ కాస్త మమ్మల్ని మా కుటుంబాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించు. ఈ పెద్ద కూతురు పెళ్లి చూపుల్లోనే వాళ్ళు దులిపి దుమారం లేవదీసింది. దాని ఫలితం ఎదుగో, ఇవాళ ఊళ్ళో తలెత్తుకుని తెరలేకపోతున్నావు. పెద్దదేదో చేస్తే దానికి చిన్నమ్మాయి ఎలా బాధ్యురాలవుతుందయ్యా? ఆవిడ గారు చెల్లెలు కావటం అయ్యా. పోనీ అది ఏదో ఆవేశంలో చేసింది అనుకుంటే, ఈవేళ హోటల్ సర్వర్కి మన సుజాతకి ఏదో సంబంధం ఉందని ఇంకో దుమారం లేచింది. ఏమైనా చిన్న విషయమా చితక విషయమా సరిపెట్టుకోవడానికి? మాట జారితే మన్నించమని అడగ, కాలు జారితే కడుక్కోగలమా? ఒరేయ్, నీకు ఇష్టమైతే నీ కొడుకునిచ్చి చెయ్యి, లేదంటే వేరే సంబంధం ఏడు. అంతేకాని నా బిడ్డ మీద అభాండాలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అభాండాలు వేయడానికి మీరేమో శత్రువుంటే, మీ వెనకాల జరుగుతున్న భాగవతం ఏదో మీకు తెలియదు కనుక నేను చెప్పేది మీకు తప్పుగా తోస్తుంది. అదిగో ప్రేమ జంట, మీరేడి తెలుసుకోండి. మీరు చాలా బాగుంటుందండి. నిజంగానా? వస్తానండి. అదేమిటండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు? లోపలికి వస్తే కాఫీ వాల్సి వస్తానా? అబ్బే అదేం లేదు. అయితే అక్కడ దాకా దిగపెట్టామండి, పదండి. రండి కాఫీ తీసుకుందరు కానీ. వద్దులేండి, ఏదో తమాషాగానాను. అందరూ ఇలా ఉండిపోయారు, ఏమైంది మావయ్య? మావయ్య లక్ష్మిని కోడలుగా చేసుకోనంటున్నాడు, బయట సంబంధాలు చూసుకుంటున్నాడు. తెలుసా నీకు? తెలీదే. నీ కారణంగా, నువ్వు చేస్తున్న వెధవ పని కారణంగా. నేనేం పొరపాటు పని చేశానని? ఇంకా ఎందుకే అతక సమాధానాలు? ఎవరితో ఆ తిరుగుళ్ళు, ఎవరు ఆ కుర్రాడు?